హెచ్ఎంఆర్ తమ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి, ముఖ్యంగా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. అయితే ప్రతి రైల్వే స్టేషన్లో ఈ సదుపాయం ఉందని మెట్రో అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కూరగాయల నుండి బ్యాంకు సర్వీసులు, అంటే తను బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎక్కడైనా ఏటీఎం ద్వారా తన ఖాతాల ద్వారా ఈ బ్యాంకు ద్వారా డబ్బులు తీసుకునే అవకాశాన్ని మెట్రో రైల్వే స్టేషన్లో కల్పించినట్లు మెట్రో అధికారులు చెప్తున్నారు. మెట్రో రైల్లోనే కాదు, మెట్రో రైల్వే స్టేషన్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అంటే రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ముఖ్యంగా సమాచార కేంద్రానికి ఈ కెమెరాలను అనుసంధానం చేశారు. ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ సమాచార కేంద్రానికి ఇక్కడ ఉన్నటువంటి విజువల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసుకునే అవకాశం కల్పించారు మెట్రో అధికారులు. అంతేకాదు, టికెట్ తీసుకోవడానికి కావాల్సిన ప్రయాణికులకు 3 చోట్ల సౌకర్యం కల్పించారు. అయితే టికెట్లు తీసుకోవడానికి కామన్ పబ్లిక్తో పాటు ఎక్కడన్నా, అంటే రెగ్యులర్గా వెళ్ళే ప్రయాణికుల కోసం ఇక్కడ ఉన్నటువంటి టికెట్ వెడ్డింగ్ మిషన్ను ఏర్పాటు చేశారు. అంటే ఆ మిషన్లో తన స్మార్ట్ కార్డును ఉపయోగించి తను వెళ్ళే ప్రయాణం చోటు ఉన్నటువంటి వాటికి ఇక్కడ తాను చేసినటువంటి ట్రావెలింగ్ కోసం కావాల్సినటువంటి విషయాలను అక్కడ స్మార్ట్ కార్డు ద్వారా తాను అనుసంధానం చేసినటువంటి సమాచార కేంద్రం చేస్తే ఆయనకు టికెట్ లభిస్తుంది. అంటే ప్రయాణికుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి అనేక రకాల సౌకర్యాలు, లిఫ్ట్తో పాటు ఎక్సలేటర్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ప్లాట్ఫామ్ వెళ్ళడానికి వృద్ధులకు, తర్వాత వికలాంగులకు, అందులకు ఈ సౌకర్యం కల్పించారు మెట్రో అధికారులు. రైల్వే స్టేషన్లో ఎలాంటి ప్రమాదాలైనా ప్రయాణికులు క్షేమంగా బయటకు వెళ్ళడానికి అత్యవసర మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. రైల్వేలో ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలతో కలిసినటువంటి ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా రైల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అగ్ని ప్రమాదాలు కావచ్చు, వేరే యాక్సిడెంట్లు కావచ్చు, అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు క్షేమంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ మార్గాలను కూడా రైల్వేలో ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, ప్రయాణికులు ఏ విధంగా అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రైల్లో ఎక్కి తన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉంటుందో అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి నాగోల్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్కు వచ్చాము. అయితే ఇక్కడ నుండి ప్రయాణికుడు తన గమ్యం చేరుకోవడానికి కావాల్సినటువంటి టికెట్ను కొని ఈ మెట్రో రైల్లో ఎక్కి నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నుండి ప్రయాణికులకు అన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మెట్రో ఎల్ఎన్టీ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా మొత్తం ఈ 3 కారిడార్లలో 64 రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. అయితే అన్ని రైల్వే స్టేషన్లలో ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలు ఇదే విధంగా ఉంటున్నాయని మెట్రో అధికారులు చెప్తున్నారు.